Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Kuppam tour. Idi Jagan sadhinchana vijayame. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన ముగిసింది. ఆయన కుప్పం మున్సిపాలిటీని గెలిపించుకోవడానికి 2 రోజుల పాటు శ్రమించాల్సి వచ్చింది. కుప్పం మున్సిపాలిటీకి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలలో అభ్యర్థుల విజయం కోసం చంద్రబాబు ఇంటింటి ప్రచారం చేయడం విశేషం. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు మున్సిపాలిటీ ప్రచారానికి, అది ఇంటింటికి తిరగడం చర్చనీయాంశమైంది. నిజానికి చంద్రబాబు తన అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికే రారు. తాను రాకపోయినా కుప్పం నియోజకవర్గ ప్రజలు గెలిపించుకుంటారని ఆయన నమ్మకం. గత 7 సార్లుగా అదే జరుగుతోంది. చంద్రబాబు కుటుంబ సభ్యులు వచ్చి ప్రచారం చేసి వెళ్ళిపోయేవారు. స్థానిక పార్టీ నేతలే అన్నీ దగ్గరుండి చూసుకునేవారు. కానీ 2019 ఎన్నికలలో చంద్రబాబుకు కుప్పంలో మెజారిటీ తగ్గడంతోనే వైసీపీ కుప్పంపై ఫోకస్ పెంచింది. దీంతో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో కుప్పంలో టీడీపీ విజయం సాధించలేదు. చివరకు సర్పంచ్ స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. దీంతో చంద్రబాబుకు కుప్పం తేడా కొడుతున్నట్లు స్పష్టమైంది. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలలో ఎలాగైనా టీడీపీని గెలిపించాలన్న నిర్ణయంతో చంద్రబాబు ఉన్నారు. ఈ మున్సిపాలిటీ గెలుచుకుంటే రాష్ట్రమంతటా గెలుచుకున్నట్లే అన్న ధోరణిలో టీడీపీ నేతలు కూడా ఉన్నారు. అందుకే చంద్రబాబు 2 రోజుల పాటు కుప్పంలో పర్యటించారు. ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. పార్టీ అభ్యర్థులతో సమావేశమయ్యారు. అవసరమైన ఆర్థిక సాయాన్ని పార్టీ అందిస్తుందని భరోసా ఇచ్చి వారిలో చంద్రబాబు జోష్ నింపారు. ఇలా కేవలం ఒక్క మున్సిపాలిటీలో విజయం కోసం చంద్రబాబు ఇంటింటా ప్రచారం చేయడం టీడీపీలోనూ చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబును జగన్ కుప్పానికే పరిమితం చేశారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినపడుతున్నాయి.